एवरीवन वेलकम बैक टू केटीवी तेलुगु ऑनलाइन वेधिंपुलकु अड्डुकट्ट वेयलेमा नेरगाळ्ळु तप्पिंचुकुनेंदुकु मनमे अवकाशं इस्तुन्नामा आसिया टाइगर चेसिन पनी मनं चेयलेकपोतुन्नामा परिस्थिति चेयि दाटक मुंदे कठिन चर्यलु चेपट्टटं अनिवार्यं कादा దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు ఆన్లైన్ వేధింపులకు బలవుతున్న అమాయకులు ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు జనం మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఏటా దాదాపు 50000 కేసులు నమోదవుతూ ఉండగా వెలుగులోకి రాని కేసులు చాలానే ఉన్నాయి అందులో ఆన్లైన్ వేధింపులు సింహ భాగంగా ఉన్నాయని సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఫేస్‌బుక్ ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇప్పుడు సైబర్ బుల్లింగ్కు కేంద్ర బిందువు అవుతున్నాయి బయటకు చెప్పుకోలేక బాధితులు లోలోన కుమిలిపోతున్నారు ధైర్యం చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళినా తక్షణ న్యాయం జరుగుతుందన్న విశ్వాసము కలగటం లేదు జపాన్ రెజ్లర్ హానా కిమూరాకు ఆన్లైన్ లో వేధింపులు టీవీ రియాలిటీ షోలో పాల్గొన్నందుకు బుల్లింగ్ ఆత్మహత్య చేసుకున్న హానా నేరస్తులకు చిన్న శిక్షలతో సరి ఇరవైలో జపాన్ రెజ్లర్ హానా కిమూరాను కొందరు ఆన్లైన్ నేరగాళ్ళు వేధించారు టీవీ రియాలిటీ షో అయిన టెర్రస్ హౌస్ లో ఆమె పాల్గొన్నారు రెజ్లింగ్ దుస్తులు ధరించినందుకు కొందరు ఆమెను గేలి చేస్తూ పోస్టులు పెట్టారు నేరుగా ఆమెనే ట్యాగ్ చేయటంతో అవి చదువుకొని హానా కుమిలిపోయారు ఎన్ని రోజులైనా వేధింపులు ఆగకపోవడంతో హానా ఆత్మహత్య చేసుకున్నారు వెతికి వెతికి ముగ్గురు నిందితులను పట్టుకున్న జపాన్ సైబర్ క్రైమ్ పోలీసులు వారికి మాత్రం కఠిన శిక్షలు వేయించలేకపోయారు 10000 yen అంటే మన కరెన్సీలో దాదాపు 6000 రూపాయల జరిమానా నెల రోజుల జైలు శిక్ష విధించటంతో సరిపెట్టాల్సి వచ్చింది హానా మృతితో కళ్ళు తెరిచిన జపాన్ ప్రభుత్వం సైబర్ ట్రోలింగ్ నిరోధించేందుకు కొత్త చట్టం ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం శిక్ష చాలా తక్కువేనంటున్న బాధితులు కఠిన చర్యలకు బీజం పడిందన్న ప్రభుత్వ వాదన హానా ఆత్మహత్య కేసులో జపాన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సైబర్ బుల్లింగ్ నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని గొంతెత్తారు హానా తల్లి క్యోకోకు దేశం మొత్తం అండగా నిలిచింది దాంతో దిగివచ్చిన జపాన్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది అలాంటి నేరాలకు దిగిన వారికి 2 లక్షల రూపాయలు ఏడాది జైలు శిక్ష విధిస్తామని ప్రకటించారు అయితే ఇది కూడా చాలదని మరింత కఠిన శిక్షలు అవసరమని జపనీయులు కోరుతున్నారు జపాన్ చూసి నేర్చుకోవాల్సిన ఇండియా సైబర్ నేరగాళ్ళ చర్యలకు బలవుతున్న పిల్లలు మహిళలు బుద్ధిపూర్వక వేధింపులకు కఠిన శిక్షలు అమలు చేయాలి అశ్లీల వీడియోలు ఫోటోలు అప్లోడ్ చేసే వారిని తక్షణమే శిక్షించాలి రెండు దశాబ్దాలుగా సైబర్ నేరాలపైన ఆన్లైన్ లో వేధించే వారిపైన నిఘా పెట్టి కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి నిస్సహాయులైన బాధితులను ఆదుకునేందుకు ప్రస్తుతం ఉన్న ఐపిసి సెక్షన్ 388 420 463 499 500 503 చాలవని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు ఈమెయిల్స్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపటం వెబ్ హ్యాకింగ్ లాంటి చర్యలను నిరోధించేందుకు ఈ సెక్షన్లు ఉన్నప్పటికీ నేరగాళ్ళు సులభంగా తప్పించుకునే మార్గాలు కూడా ఉన్నాయని వాదిస్తున్నారు సోషల్ మీడియా ప్రొఫైల్ ను హ్యాక్ చేసి వేధించే వారి సంఖ్య రోజురోజుకు పెరగడానికి కారణం కఠిన శిక్షలు లేకపోవటమే
వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని వదిలిపెట్టకూడదన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి। ఫేక్ అకౌంట్స్ సృష్టించి వేధిస్తున్న నేరగాళ్ళు సైబర్ బులీయింగ్కు బాధితులవుతున్న 43% మంది పిల్లలు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 సరిపోటం లేదు। భయపడకుండా లీగల్ అడ్వైస్ తీసుకోవాల్సిన సమయం। సైబర్ నేరాలను అరికట్టడంలో ముందున్న తెలంగాణ ప్రభుత్వం। సైబర్ నేరాలకు బాధితులవుతున్న వారిలో 37% మంది ఇండియాలోనే ఉన్నారు। తల్లిదండ్రులు పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇచ్చేయడంతో వారు ఏం చేస్తున్నారో, వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అర్థం కావటం లేదు। భారతీయ పిల్లల్లో 43% మంది సైబర్ బుల్లింగ్‌కు గురయ్యారని తాజా గణాంకాలు చెబుతున్నాయి। వాటిని నిరోధించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అది సమర్థంగా అమలు కావటం లేదు। అందుకే ఇప్పుడు సమర్థవంతంగా పనిచేసే కొత్త చట్టం అవసరం। ఇక తెలంగాణ ప్రభుత్వం తనవంతు కర్తవ్యంగా సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది। చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।